2021లో చంద్రబాబు చేసిన శపథం నిజమైంది. ఆయన సీఎం గారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తాను సీఎం గారి అసెంబ్లీలో అడుగు పెడతానంటూ అసెంబ్లీలో చంద్రబాబు శపథం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరింది. ఏపీ ఎన్నికల ఫలితాల వేళ ఈ వీడియోలను తెలుగు తమ్ముళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు అనుకున్నది సాధించారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన శపథాన్ని నిరూపించుకున్న చంద్రబాబు కౌరవ సభలో ఉండను, గౌరవ సభలో ఉంటానని ఛాలెంజ్. నిండు సభలో నిజమైన చంద్రబాబు శపథం. టీడీపీ అధినేత చంద్రబాబు తాను చేసిన శపథాన్ని నిరూపించుకున్నారు. కౌరవ సభలో ఉండను, గౌరవ సభ ఏర్పాటైన తర్వాత సీఎంగానే సభలో అడుగు పెడతానంటూ 2022లో ఆయన చేసిన శపథం అందున నిండు సభలో చేసిన శపథం ఇప్పుడు నిజమైంది. కనీ విని ఎరుగని రీతిలో టీడీపీ విజయం దక్కించుకుంది. అంతేకాదు ఏకపక్ష విజయం దక్కించుకుంది. పోటీ చేసిన 114 స్థానాల్లో పోటీ చేసి 136 స్థానాల్లో విజయం సాధించింది. ఇది గమనిస్తే టీడీపీ ఏకపక్షంగా విజయం దక్కించుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఆనాడు 2022లో వైసీపీలోకి జంపు చేసిన గన్నవరం, అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా లోకేష్, నారా భువనేశ్వరి కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ వరకు పాకాయి. దీంతో చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభలో నిప్పులు చెరిగారు. ఇది కౌరవ సభ, మళ్లీ గౌరవ సభ ఏర్పాటయ్యే వరకు, నేను సీఎంగా గెలిచే వరకు సభలో అడుగు పెట్టనని శపథం చేసి దండం పెట్టి మరీ బయటకు వచ్చారు. ఆనాడే టీడీపీ నేతలు వైసీపీ పతనం ప్రారంభమైందని సభలో వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు కళ్లకు కట్టినట్టు నిజమైంది. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత లండన్ వెళ్తూ ఆశ్చర్యకరమైన పోలింగ్ జరిగిందని, దేశం మొత్తం ఏపీ వైపు చూసే పరిస్థితి ఉంటుందని ఆయన చెప్పారు. అచ్చం ఆయన ఏ యాంగిల్లో చెప్పారో తెలియదు, కానీ ఇప్పుడు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ప్రజా తీర్పు ఏకపక్షంగా సాగిపోయింది. మహిళలు రాత్రి 9 గంటల వరకు క్యూ లైన్లలో వేచి ఉండి మరీ ఓటేశారు. ఫలితంగా కౌరవ సభ పోయి గౌరవ సభ ఏర్పడి చంద్రబాబు తన శపథాన్ని నిరూపించుకున్నారు.